బిఎస్పీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ వన్ సర్వీస్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు గ్రూప్ వన్ మెన్స్లో పేపర్ టూలో ఉన్న భారతదేశ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి మహారాష్ట్రలో శివాజీ ఇది థర్డ్ ఎపిసోడు నేను ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో నేను ఆల్రెడీ శివాజీ రాజ్య స్థాపనకు దారితీసిన పరిస్థితుల గురించి చెప్పాను శివాజీ పరిపాలనా విధానం గురించి చెప్పడం జరిగింది తర్వాత కా శివాజీ కాలం నాటి భూమి శిస్తూ ఆదాయ వ్యయాల గురించి చెప్పడం జరిగింది మిగతా అంశాలు అంటే మనకు శివాజీ కాలం నాటి శివాజీ రాజ్యానికి దారితీసిన పరిస్థితులు తర్వాత శివాజీ కాలం నాటి ఆయన పరిపాలన తర్వాత సాంఘిక ఆనాటి సైనిక విధానము మొదలైన అంశాలు గత గతంలో అడగడం జరిగింది ఈ ప్రశ్నకు సమాధానంగానే థర్డ్ ఎపిసోడ్లో నేను చెప్పడం జరుగుతుంది ఈరోజు చౌత్ అంటే వివిధ రకాల పనులు చౌత్ చౌత్ గురించి దీని నామరూపాల గురించి పురాతత్వ గురించి చరిత్రకారులో చౌత్ అనే పన్ను ఏ విధంగా విధిస్తారనే విధ విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి కానీ రామ్నగర్ రాజు అయిన చౌతి అనేవాడు దీన్ని డామన్లో ఉన్న పోర్చుగీస్ వారిపై విధించాడు అందుకని దీనికి చౌత్ అనే పేరు వచ్చింది అంటే చౌతి అనే రాజుకు పన్ను పే చేశారు కాబట్టి చౌత్ అనే పేరు వచ్చింది ఒకటి బై నాలుగో వంతు అంటే చౌసాను పన్నుగా ఇక్కడ నిర్వహించడం జరిగింది కాబట్టి చౌత్ అన్నారని వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి చారిత్రకంగా చౌత్ అనేది క్రిశకం పదహారు వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం నుంచి అమల్లో ఉంది అంటే దొమ్మి దోపిడీల నుంచి తమను విముక్తులను చేసి రక్షించిన కల్పించినందుకు డామన్లో ఉన్న పోర్చుగీస్ ప్రజలు చౌతియా రాజుకు ఈ పన్ను కట్టారు అంటే ఒక రాజు ఒక రాజు ఎవరినైనా ఈ దొమ్మి దోపిడలి నుంచి దోపిడీల నుంచి వాళ్ళు రక్షిస్తే ఈ రక్షించిన గాను ప్రతిఫలంగా ఈ చౌత్ అనే పన్ను విధించేవారు ఈ విధంగా చౌతియా అనే రాజు పోర్చుగీస్ వారి దగ్గర నుంచి చౌతనే పన్ను వసూలు చేశాడు కాబట్టి దానికి చౌతనే పేరు వచ్చింది ఈ విధంగా చౌత్ పన్నును మరాఠా వారు శివాజీ కాలం నుంచి శివాజీ వారసుల వరకు తర్వాత పేష్వాల యుగంలో కూడా ఈ చౌత అనే పన్నును వసూలు చేయడం జరిగింది తర్వాత మొదట వస్తురూపంలో కట్టిన క్రీస్తుకం పదహారు వందల నాలుగు నుంచి ఇది ఖండితంగా నగదు రూపంలో దీన్ని అంగీ దీన్ని అంగీకరించారు అంటే వస్తురూపంలో ముందు చౌతనే పన్ను కట్టేవారు కానీ తమను రక్షించినందుకు ఎవరై ఎవరినైతే రక్షిస్తారో వీళ్ళు ఆ వారి దగ్గర నుంచి రక్షించబడ్డ వారి దగ్గర నుంచి వీరు అనే పన్ను వసూలు చేసేవారు క్రీశకం పదహారు వందల నాలుగు నుంచి అంతవరకు ధర రూపంలో అంత అంత ముందు వసు రూపంలో ఈ పన్ను కట్టేవారు కానీ క్రీశకం పదహారు వందల నాలుగు నుంచి ఖచ్చితంగా ఖండితంగా నగదు రూపంలో దీన్ని ఈ రాజు వారు దీన్ని వసూలు చేయడం జరిగింది క్రీస్తుకం పదహారు వందల అరవై నాలుగులో శివాజీ ఈ చౌతును సూరత్ ప్రజల నుంచి తీసుకొని పదహారు వందల డెబ్బై ఏడులో ఒక్క డామన్ ప్రజల నుంచి కాక బేసిన్లో ఉన్న పోర్చుగీస్ వారి నుంచి కూడా నిర్బంధించి వసూలు చేయడం జరిగింది అంటే శివాజీ చౌ ఈ చౌత్ పనులు సూరత్ ప్రజల నుంచి తీసుకున్నాడు ఎందుకంటే సూరత్ ప్రజలను రక్షించాడు కాబట్టి సూరత్ సూరత్ ప్రజలను రక్షించాడు కాబట్టి ఆయన సూరత్ ప్రజల నుంచి ఈ చౌత్ అనే పనులు క్రిషకం పదహారు వందల డెబ్బై ఏడో సంవత్సరంలో వసూలు చేయడం జరిగింది తర్వాత సూరత్ నుంచి కాకుండా ఇంకా డామన్ ప్రజల నుంచే కాక బేసిన్లో ఉన్న పోర్చుగీసు వారి నుంచి అంటే పోర్చుగీసు వర్తకులను కూడా ఈయన దూపిడి దొంగల నుంచి రక్షించాడు కాబట్టి ఈ విధంగా రక్షించబడ్డారు కాబట్టి వారి దగ్గర నుంచి ప్రతిఫలంగా ఈయన చవితనే పన్ను పోర్చుగీసు వారి నుంచి కూడా నిర్బంధించి వసూలు చేయడం జరిగింది క్రమంగా తన దండయాత్రలో చౌతును ఖండితంగా వసూలు చేశాడు అవి ఈ విధంగా తన దయా దండయాత్రలో చవితును ఖచ్చితంగా ఆయన వసూలు చేయడం జరిగింది తన చౌతు కేవలము సైనికుల సైనిక అవసరాల కోసం ఇచ్చే చెందా కాదని దానకర్తలకు గ్రహతర్ మధ్య నైతిక బంధం ఉందని తెలియజేయడం జరిగింది అంటే ఇక్కడ ఒక రాజ్యంలో ఒక రాజ్యంలో ఇతర ఒక ప్రాంతంలో ఆ ప్రజలను కాపాడినందుకు గాను ఆ ప్రజలు చౌతనే పన్ను విధిగా చెల్లించాలి అనేది ఇక్కడ వచ్చింది అనమాట అంటే చౌతనే పనులు శివాజీ ఖచ్చితంగా వసూలు చేశాడు అంటే రకరకాల ప్రజలను రకరకాల సమయాల్లో తాను కాపాడినందుకు చౌతనే పన్ను ఆయన వసూలు చేయడం జరిగింది తర్వాత లార్డ్ వెలస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒడంబడికలో వాళ్ళు ఇక్కడ కూడా చౌత్ వసూలు చేసిన ప్రతి ప్రాంతంలో వారిని విదేశీ ధన్యతల నుంచి కాపాడే బాధ్యత శివాజీ పడి పడిందని వివిధ పండితులు అన్నారు లార్డు వెలస్లీ అనేవాడు సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు లార్డు వెలస్లీ సైన్య అంటే లార్డ్ ఆ గవర్నర్ జనరల్ అయిన లార్డు వెలస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు ఎవరైనా స్వదేశీ రాజు సైన్య సహకార విధానం అంటే ఏంటంటే ఎవరైనా స్వదేశీ రాజు తమకు బ్రిటిష్ వారి నుంచి రక్షణ కావాలని అనుకుంటే వారు ఆయన ఆ రాజు సైన్య సహకార ఒప్పందం చేసుకోవచ్చు సైన్య సహకార ఒప్పందం చేసుకున్నట్లయితే బ్రిటిష్ వారు ఆ రాజును వెళ్లవేళ్ళ కాపాడుతారు ఏ విధంగా అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట ఆ రాజు రాజధానిలో బ్రిటిష్ బ్రిటిష్ సైన్యాన్ని కొంత కొంత సైన్యాన్ని పెడతారు ఎందుకంటే ఆ రాజుకు రక్షణగా పెడతారు మరి ఆ సైన్యానికి అయ్యే ఖర్చు ఆ రాజే భరించాలి తర్వాత ఒక బ్రిటిష్ రెసిడెంట్ ఆ రాజు రాజధానిలో ఉంటాడు ఈ బ్రిటిష్ రెసిడెంట్ సలాల మేరకే విదేశీ వారాలు చూసుకోవాలి విదేశీ వ్యవహారాలు ఆయన సలహాల మేరకే నడుచుకోవాలి స్వదేశీ వ్యవహారాలలో జోక్యం ఉంది వెలస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందం దీనివల్ల ఈ ఇది ఇదే ఇది ఏ విధంగా అయితే ఉన్నదో దాని లెక్కనే చౌతని వసూలు కూడా చేశారనేది ఒక ఒక కొంతమంది పండితుల యొక్క వాదన అంటే ఇక్కడ సైన్య సహకార ఒప్పందంలో మరి ఆ రాజును ఎవరైతే సైన్య సహకార ఒప్పందం చేసుకున్నారో ఆ రాజును బ్రిటిష్ వారు కాపాడినట్లే ఇక్కడ కూడా శివాజీ పరాఠా వాళ్ళు కూడా మరి ఇలాంటి ఒప్పందం చేసుకున్నప్పుడు వాళ్ళు చౌతూ అంటే వాళ్ళు కాపాడినందుకు వాళ్ళను అక్కడ కాపాడినందుకు ఆ ప్రజలను ఏ ఏ ప్రజలైనా ఇలాంటి మమ్మల్ని కాపాడమని అడిగితే ఆ సందర్భంలో ఇది సైన్య సహకార ఒప్పందం లాంటిదని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు విదేశీ విదేశీ నుంచి తమను కాపాడినప్పుడు కాపాడే భారత శివాజీపై పడిందని హీరా నాడే గారు హీరా నాడే అనేవాడు తెలియజేయడం అంటే ఆయన వెలస్లీ ప్రవేశపెట్టే సైన్య సహకార ఒప్పందంతో సౌత్ను సౌత్ పనును పోల్చడం జరిగింది తర్వాత అవాంఛనీయమైన మహారాష్ట్ర సేనల దోపిడి బారి నుంచి రక్షించుకోవడానికి ప్రజలు చౌతి కట్టినారని ప్రతిఫలంగా అంతరింగ కల కలవల నుంచి కానీ విదేశీయాత్ర దండ నుంచి కానీ దీన్ని రక్షించవలసిన బాధ్యత శివాజీపై పరి ఎన్నడూ పడలేదని ఆయన ఆయన తెలపడం జరిపింది తర్వాత తమ రాజు నుంచి రక్షణ లేక తమ ఆస్తి పాస్తులను దక్కించుకోవడానికి మహారాష్ట్ర సేనలకు రాజ్యంలోని ప్రజలు చెల్లించని చెల్లించని సైనిక భావంగా ఇస్తా శక్తి సామర్థ్యాలు వెల్లడించి ఆధారానికి చిహ్నంగా శివాజీ చవితిను సవరణ చేశాడు అంటే తమ రాజు నుంచి తమ రాజు నుంచి రక్షణ లేక అంటే ఏ దేశ ప్రజలైనా వారి వారి రాజు నుంచి రక్షణ లేక వారి రాజు నుంచి రక్ష రక్షణ లేక మహారాష్ట్ర శత్రు మహారాష్ట్ర శత్రు అంటే మహారాష్ట్రలో అప్పుడు అడిగినప్పుడు మా రాజు నుంచి మాకు రక్షణ లేదు మమ్మల్ని కాపాడమని అడిగినప్పుడు మాత్రము ఈ పన్ను వసూలు చేయవచ్చని దీన్ని శివాజీ సవరణ చేయడం జరిగింది తర్వాత శివాజీ నుంచి కడపటి పీస్ వాళ్ళ వరకు మహారాష్ట్రలంతా కూడా ఈ చౌత్ పన్నును వసూలు చేశారు శివాజీ నుంచి శివాజీ నుంచి మొదలైన ఈ చౌత్పన్ను తర్వాత చివరి పీశ్వాల వరకు అంటే శివా శివాజీ తర్వాత ఆయన అంచ ఆయన వారసులు పరిపాలించారు ఆయన వారసుల తర్వాత మరికొంతమంది పీశ్వాలు ప్రధానమంత్రులే డైరెక్ట్ పరిపాలన చేశారు అంటే నామకే వాస్తే రాదు ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రులే పరిపాలన చేశారు ఆ విధంగా మరాఠా రాజ్యం క్రీశకం పద పదిహేడు వందల అరవై ఒకటో సంవత్సరంలో మూడో పానిపట్టు యుద్ధం జరిగేంత వరకు కూడా విలసిల్లింది మూడో పానిపట్టు యుద్ధం తర్వాత మరాఠా రాజ్యం క్రమక్రమంగా క్షీణించింది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇక్కడైతే ఆ తర్వాత మనకు బ్రిటిష్ వారు ఆక్రమించే వారు కూడా మరాఠా రాజ్యం మరాఠా రాజ్యాలు ఉన్నాయి ఆ విధంగా మనకు ఇది ఈ చౌత్ అనే పన్ను మనకు శివాజీ నుంచి కడపటి పీష్వాల వరకు వారు అంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పీష్వా మరాఠా రాజ్యాన్ని ఆక్రమించే అంత వరకు కూడా ఈ అనే పన్ను వసూలు చేయడం జరిగింది చౌత్ అంతా కూడా చక్రవర్తికి డైరెక్ట్ చక్రవర్తికి చౌత్ పన్ను ముట్టేది తర్వాత సాహు కాలంలో పాలనా విధానంలో మార్పులు రా వచ్చాయి సాహు సాహు కాల సాహు అనే రాజు కాలంలో పరిపాలనా విధానంలో మార్పులు రావడం వల్ల రాజబలి అనే పేరుతో చౌత్ చౌత్తో ఒకటి బై వంతులు మాత్రమే చక్రవర్తికి ఇచ్చి మిగిలిన దాన్ని పీస్వా ఇతర మంత్రులు మొకాసదారణ సేనాలు పంచుకున్నారు అంటే సాహు కాలంలో ఒక మార్పు వచ్చింది అదేంటంటే ఈ చౌతును ఎవనేవారు రాజబలి అనే పన్ను రాజబలి అనే పన్ను విధించారు చౌతు బదులు రాజబలి అనే పన్ను విధించారు మరి రాజబలి అనే పన్ను విధించినప్పుడు అంత ముందు చౌత్ అనే పన్ను కట్టేవారు ఇప్పుడు రాజబలి అనే పన్ను కడతారు అయితే మరి రాజబలి అనే పనులో ఒకటి బై నాలుగో వంతు మాత్రమే చక్రవర్తికి చెందుతుంది ఒకటి బై నాలుగో వంతు మాత్రమే చక్రవర్తికి చెందుతుంది మిగిలిన దారిని ఎవరు ఎవరు తీసుకుంటారంటే మూడొంతులు ఎవరు తీసుకుంటారంటే పీస్వా అంటే ప్రధానమంత్రి ఇతర మంత్రులు తర్వాత మొకాసాదారులైన సేనానులు అంటే ఆనాటి సేనానులు మంత్రులు ప్రధాన మంత్రులు ప్రధానమంత్రి వీళ్ళు మీ మిగతా మూడొంతులు పంచుకుంటే ఒక వంతు మాత్రమే చక్రవర్తికి చెందుతుంది దాన్ని ఏమన్నారంటే చౌత్ మొదలు రాజబాలి అని పేరుతో పిలవడం జరిగింది తర్వాత శివాజీ కాలంలో స్థానిక ఉద్యోగులు చౌతు వసూలు చేసి మహారాష్ట్రకు ఇచ్చేసేవారు శివాజీ కాలంలో స్థానిక ఉద్యోగులు ఎవరైతే లోకల్గా ఉన్నారో ఉద్యోగులు వారు చౌత్ వసూలు చేసి మహారాష్ట్రకు అంటే రాజుకు పంపేవారు కానీ శివాజీ విశ్వనాథ్ హుస్సేన్ అలీ సంధి తర్వాత మహారాష్ట్ర ఉద్యోగులే చౌత్ వసూలు చేశారు కానీ బాలాజీ విశ్వనాథ్ శివాజీ విశ్వనాథ్ హుస్సేన్ అలీ సంధి తర్వాత మహారాష్ట్ర ఉద్యోగులే ఈ చౌతి వసూలు చేయడం మొదలుపెట్టారు తర్వాత చౌతు వసూలు చేయడం ద్వారా శివాజీ ఆదాయాన్ని చాలా పెంచగలిగారు చౌతు వసూలు చేయడం ద్వారా శివాజీ చాలా ఆదాయాన్ని పెంచగలిగాడు అంటే వీరు ఈ చౌతు అంటే హైదరాబాద్ రాజ్యం ఉండేది ఆ రోజుల్లో హైదరాబాద్ రాజ్యాన్ని నిజాముల్ముల్ కరేవాడు స్థాపించాడు ఆ విధంగా హైదరాబాద్ రాజ్యం పైన మాటి మాటికి మహారాష్ట్ర మరాఠా పీష్వాలు దాడి చేసేవారు దాడి చేసి నిజామును ఓడించి చౌత్ చౌత్ పన్ను వసూలు చేసుకుని వెళ్ళేవారు చౌత్ పన్నును వసూలు చేసుకుని వెళ్ళేవారు అది బెస్ట్ ఎగ్జాంపుల్ తర్వాత మనకు సర్దేశముఖి అనే ఇంకొక పన్ను ఉంది చౌతే కాకుండా సర్దేశ్ముఖి అనే ఇంకొక పన్ను ఉంది సర్దేశముఖి అంటే దేశాయి దేశస్వామి లేదా దేశముఖి అనే ప్రాంతీయ నాయకులకు పెద్ద పెద్ద అంటే సర్దేశి సర్దేశ్ సర్దేశ్ముఖి అంటే ఒక దేశాయి యొక్క దేశస్వామి దేశముఖి దేశముఖు అనే ప్రాంతీయ నాయకులకు పెద్ద వంశ పారంపర్యంగా వస్తున్న యక్కును గురి గుర్తించి సర్ సర్ దేశ్ముఖ్ ఇచ్చే పను కావడం చేత దీనికి సర్ దేశ్ ముఖి అనే పేరు వచ్చింది అంటే దేశాయి దేశస్వాముల నుంచి ఈ పన్నులు వసూలు చేస్తారు అంటే దేశ్ముఖుల నుంచి ఎవరైతే ఉన్నారో ఈ దేశముఖుల నుంచి ఈ పన్నులు వసూలు చేస్తారు కాబట్టి సర్ ముఖి అనే దీనికి పేరు వచ్చింది తర్వాత ఈ అతని ఆదాయంలో ఒకటి బై పదవ వంతు శివాజీ ప్రతి వారి నుంచి సర్దేశీ ముఖ్య కింద వసూలు చేసేవాడు అంటే కొంతమంది జాగీర్దారులు ఉంటారు భూములు ఎక్కువ ఉంటాయి వారికి వారిని దేశముఖులు అంటారు జాగీర్దారులు అంటారు వాళ్ళకు భూములు ఎవరి ఎవరిస్తారంటే అప్పటికే వివిధ రాజుల కింద ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎవరైతే ధనవంతులు బాగా భూములు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళను దేశముఖ్లు సర్దేశముక్కులు తర్వాత దేశస్వామి దేశస్వామి దేశముఖ్ సర్దేశముఖ అని పిలుస్తుంటారు కాబట్టి వారి వారు వారందరూ కూడా ఈ సర్దేశముఖుల వాళ్ళు సర్దేశి అనే పన్ను చెల్లించేవారు అంటే రాదుకు చెల్లించేవారు అంటే వారి ఆదాయంలో ఒకటి బై పదవ వంతు వంతు ఆదాయాన్ని శివాజీ ప్రతి సర్దేశముఖి కింద ప్రతి వారి దగ్గర నుంచి వసూలు చేసేవాడు తర్వాత ఈ విధంగా ప్రజలకు సేవ చేసి సేవ చేసినందుకు చట్టబద్ధంగా న్యాయంగా తనకు చెందవలసిందని శివాజీ దీనికి ఖండితంగా వసూలు చేయడం జరిగింది అంటే ప్రజలకు సేవ చేసినందుకు మీకు కూడా సేవ చేస్తున్న చేసినందుకు చట్టబద్ధంగా న్యాయంగా తనకు చెందవలసిన దాన్ని శివాజీ ఈ విధంగా వసూలు చేయడం జరిగింది తర్వాత ఈ చౌత్ సర్దేశ్ ముఖీలు చౌత్ సర్దేశ్ ముఖీలు శివాజీ అధికారము త్వరగా విస్తరించడానికి అవకాశాన్ని కలిగించాయి ఎందుకంటే మనకు మహారాష్ట్ర ప్రాంతంలో అన్ని కొండలు గుండల వల్ల కొండల వల్ల వ్యవసాయానికి అనువైన ప్రాంతాలు కావు కాబట్టి వ్యవసాయ పంటలు పండవు కాబట్టి భూమి చేస్తూ వచ్చే చాలా తక్కువ కాబట్టి ఇతర ఆదాయాల మీద వీరు ఆధారపడ్డారు ఇతర ఆదాయాలంటే ఈ చౌత్ సర్దేశ్ ముఖ్యుల మీద ఆధారపడ్డారు చౌత చౌత్ అంటే ఎవరైనా ప్రజలను రక్షించినప్పుడు ఆ ప్రజలు కంపల్సరీ చౌత్ అనే పన్ను శివాజీకి చెల్లించాల్సి ఉంటుంది అలాంటి పనులు సర్దేశముఖి అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి వ్యవసాయం మీద ఎక్కువ డబ్బులు రావు కాబట్టి ఆదాయం రాదు కాబట్టి శివాజీ ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు ఈ మార్గం ద్వారా ఈ చౌత్ సర్దేశముఖి అనే ఈ మార్గం ద్వారా ఇవి వసూలు చేయడం వల్ల శివాజీ అధికారం త్వరగా విస్తరించడానికి ఇక్కడ అవకాశం కలిగింది వీరి తోడుగా ఒకసారి వీరు ఒకసారి వీరు గాంధాన గాంధాన అనే పశుగ్రాసం పను కూడా వసూలు చేసేవారు గాంధాన అనే దీని తోడు ఒక్కొక్కసారి వీరు గాంధాన అనే పశుగ్రాసం పశువులకు వేసే మేత గడ్డి పశుగ్రాసం ఎవరైతే పశువుల పేపుకుంటారో వారు గాంధాన దాన అనే పశుగ్రాసం పను కూడా వసూలు చేసేవారు వీటన్నిటి వల్ల శివాజీ ఆర్థిక ఆర్థికంగా బాగా నిలదొక్కు నిలదొక్కు నిలదొక్కుకోగలగలి కలిగారు తర్వాత సైనిక పాలనా విధానంలో శివాజీ స్వతంత్రంగా ఎన్నో బ్రహ్మాండమైన సంస్కరణలు ప్రవేశపెట్టాడు సైన్య సైన్యంలో సైనిక పరిపాలన వ్యవహారాల్లో ఆల్రెడీ పరిపాలనా సంస్కరణల గురించి చెప్పాము సైనిక పరిపాలనల్లో కూడా శివాజీ స్వతంత్రంగా ఎన్నో బ్రహ్మాండమైన సంస్కరణలు ప్రవేశపెట్టాడు ఇతను చేసిన మార్పులు యోధుడిగా సేనానిగా యోధుడిగా సేనానిగా అతని మేధో సంపత్తిని మనకు రుజువు చేస్తున్నాయి తర్వాత దేవగిరిని పరిపాలిస్తున్న యాదవ రామచంద్రుడిని దేవగిరిని పరిపాలించి అప్పటికే దేవగిరిని పరిపాలించిన యాదవ రామచంద్రని కాలంలో మహారాష్ట్రలకు సిద్ధ సైన్యం లేదు అంటే దేవగిరి అనేది మహారాష్ట్ర ఒక పార్ట్ కాబట్టి మహారాష్ట్ర ప్రాంతాన్ని యాదవ యాదవ వంశానికి చెందిన రామచంద్రదేవుడు అని పాలించాడు ఒకప్పుడు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీకి సమకాలీకుడు రామచంద్రదేవుడు ఆయన పరిపాలిస్తున్నప్పుడు అప్పటి నుంచి కూడా మహారాష్ట్రకు వీరంతా మహారాష్ట్రనే పరిపాలించాడు కాబట్టి మహారాష్ట్రలకు ఒక సిద్ధ సైన్యం లేదు ఒక స్టాండింగ్ ఆర్మీ అనేది లేదు అంటే ఇతరాత జాగీరదారుల నుంచి దేశముఖ్ల నుంచి వాళ్ళ నుంచి వచ్చిన సైన్యమే తప్ప వీరికి చక్రవర్తికి ఒక స్థిరమైన సైన్యం లేదు సిద్ధ సైన్యం లేదు తర్వాత మాలిక అంబర్ కాలంలో సైనికులుగా పనిచేసి యుద్ధానంతరం యథా ప్రకారం వ్యవసాయం చేసుకున్నారు మాలిక అంబర్ అనేవాడు అహ్మద్ నగర్ అహ్మద్ నగర్ ప్రాంతాన్ని మాలిక అంబర్ అంబర్ అనే అనే కాలంలో అహ్మద్ నగర్లో వీరు పనిచేశారు వీరు సైనికులుగా పనిచేశారు మహారా మహారాష్ట్ర వాళ్ళు సైనిక సైనికులుగా పనిచేసి వాళ్ళు మొఘళ్లకు అమ్మ ఈ యొక్క అహ్మద్ నగర్కు వైరం కాబట్టి వీరు అమ్మ నగర్ రాజు తరపున ఉన్నత ఉద్యోగాలు చేశారు సైనికోద్యోగాలు చేసి వాళ్ళు వాళ్ళు గెరిళ్ళ పోరాటాలు చేశారు చేసి ముప్పు తిప్పలు పెట్టారు అయితే మరి మాలిక అంబరు ఈ అహ్మద్ నగరు పతనమైన తర్వాత వీళ్ళ వీళ్ళకు ఉద్యోగాలన్నీ పోయాయి వీరు మారాఠ వారి ఉద్యోగాలన్నీ పోయి మళ్ళీ యథాప్రకారం వ్యవసాయం చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టారు సైనిక ఉద్యోగాలు పోవడంతో యథాప్రకారం వ్యవసాయం వ్యవసాయం చేసుకునే చేసుకోవడం మొదలుపెట్టారు అందులోనూ అశ్వికులుగా ఉన్న తప్ప వీరికి తుపాకులు ఫిరంగులు ఉపయోగించడం తెలియదు అంటే వీలు అశ్వి అశ్విక బల గుర్రాలపై పోయి యుద్ధాలు చేయడం తప్ప వీళ్ళకు తుపాకులు లేటెస్ట్ వెపన్స్ ఉన్నాయి ఏంటంటే తుపాకులు ఫిరంగులు ఉపయోగించడం వీరికి దానికి ఆ విషయం తెలియదు వీరికి తర్వాత మహారాష్ట్రలో స్థిర సైన్యాన్ని నెలకొల్పిన వారిలో శివాజీ మొదటివాడు అంటే మహారాష్ట్రలో అప్పటికి మహారా మహారాష్ట్రలో చాలామంది రాజులు పరిపాలించారు యాదవ యాదవులు పరిపాలించారు అప్పటికి స్థిర సైన్యం లేదు సిద్ధ సైన్యం లేదు కానీ ఎప్పుడైతే శివాజీ తన పరిపాలనకు వచ్చాడో ఒక స్థిర సైన్యాన్ని ఒక నెలకొల్పిన వారిలో శివాజీ మొదటివాడు ఈయనే మొట్టమొదటిసారిగా ఒక స్థిర సైన్యాన్ని చక్రవర్తి సైన్యం ఇది ఇది సిద్ధ సైన్యం అనేది ఇక్కడ ఉండాలి అనేది ఈయన ఈయనే ఫస్ట్ నెలకొల్పాడు ఆ సైన్యాన్ని తర్వాత సైనికత్వాన్ని వృత్తిగా అంగీకరించి మరొక వ్యాపకం లేకుండా సైనిక వ్యా వ్యాసాంగమే ప్రధానంగా ఉంచి సైనికులకు నెల జీతాలను నియమించాడు అంటే అర్థం ముందు సైన్యానికి అంటే రకరకాల దేశముఖుల కింద జాగిరిదారుల కింద సైన్యం ఉండేది వారు ఏం చేసేవారంటే వారు వారి వారికి ఇచ్చిన భూములను వారు వారు అనుభవిస్తూ సైన్యాన్ని పోషించే రాజుకు సరపరా చేసేవారు కానీ శివాజీ వచ్చిన తర్వాత ఇండిపెండెంట్కి ఒక సైన్యాన్ని సిద్ధ సైన్యాన్ని తయారు చేశాడు సిద్ధ సైన్యాన్ని తయారు చేసి కేవలం వాళ్ళ వృత్తే సైనికులుగా వేరే వేరే పనులు చేయడానికి వీల్లేదు అని సైనిక ఒక సైనికత్వాన్ని పూర్తి వృత్తిగా అంగీకరించి మరొక వ్యాపకం లేకుండా సైనిక వ్యాస సైనిక వ్యాసంగమే ప్రధానంగా ఉంచి సైనికులకు ఆయన చేసే నిరజీతాలు ఇచ్చాడు నిరజీతాలు ఇవ్వడం జరిగింది తర్వాత వర్షాకాలంలో వీరికి నివాసాలు కల్పించాడు వర్షాకాలంలో వీరికి నివాసాలు కల్పించడం జరిగింది తర్వాత శివాజీ కాలంలో సైనిక బలం ఏ విధంగా ఉందంటే శివాజీ మరణించేదాకా అతని సైన్యంలో ముప్పై నుంచి నలభై వేల ఆస్విక దళం ఉండేది శివాజీ మరణించే వరకు ఆయన అతని సైన్యంలో ముప్పై నుంచి నలభై వేల మంది అశ్విక దళం అంటే గుర్రపు దళం ఉండేది తర్వాత లక్ష కాల్బలం అంటే భూమి మీద చేసే సైన్యం కాల్బలం లక్ష కాల్బలము ఉండేది లక్ష కాల్బలము ఉండేది తర్వాత లక్ష లక్ష కాల్బలం ఉండేది తర్వాత పదమూడు వందల అరవై గజబలం అంటే ఏనుగుల బలము ఉండేది మూడు వేల ఒంటరి దళం ఉండేది ఈ విధంగా శివాజీకి ఇవన్నీ ఆ కాలంలో ఉన్నాయి తర్వాత ఇవి కాక సూరత్ సూరత్లో ఉన్న ఫ్రెంచి వారి నుంచి తుపాకులను ఎనభై పెద్ద ఫిరంగులను కొని ఫిరంగి దళాలను కూడా శివాజీ తయారు చేశాడు ఆధునికంగా ఈ విదేశీయులు ఫ్రెంచి ఐరోపా వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ లేటెస్ట్ వెపన్స్ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి సూరత్లో ఉన్న సూరత్లో ఫ్రెంచి వారు ఉన్నారు సరే సూరత్లో ఉన్న ఫ్రెంచి వారి నుంచి తుపాకులను ఫిరంగులను ఈయన తీసుకున్నాడు ఫ్రెంచి వారి నుంచి తుపాకులను తుపాకులను కొన్ని తుపాకులను ఎనభై పెద్ద ఫిరంగులను ఈయన కోనుగోలు చేశాడు కొనుగోలు చేసి ఫిరంగి దళాలను కూడా శివాజీ తయారు చేసుకోవడం జరిగింది తర్వాత నౌకాయనంలో విదేశీ విదేశీ వర్తకంలో ప్రవేశం ఉన్న స్థానికులను చేరదీశాడు నౌకాయాలంలో నౌక నౌకాయనంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళను విదేశీ వర్తకంలో ఎవరికైతే ప్రవేశం ఉందో ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళను స్థానికులను చేరదీశాడు శివాజీ పోర్చు వారిని చేరదీసి పోర్చుగీస్ వారి సహాయంతో ఒక పెద్ద బలాన్ని కూడా శివాజీ నిర్మించడం జరిగింది ఒక పెద్ద బలాన్ని శివాజీ నిర్మించాడు తర్వాత తనిక పాలనా యంత్రాంగం సైన్యంలోని అన్ని భాగాలు సైన్యంలోని అన్ని భాగాలు సేనాపతి అధి ఆధీనంలో ఉన్న ఒక్కొక్క దళాన్ని వేరువేరుగా అనేక దళాలుగా విభ విభజించి నిర్మాణాత్మకంగా వ్యవస్థీకరించారు సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించడం జరిగింది ఆయన ఏ విధంగా చేశారంటే సైన్యంలోని అన్ని భాగాలు సేనాపతి ఆధీనంలో ఉన్నప్పటికీ ఒక్కొక్క దళాన్ని వేరువేరుగా ఒక్కొక్క దళాన్ని అంటే ఇప్పుడు సపోజ్ అశోక దళం అంటే అది ఒక దళం సపరేటు తర్వాత ఏనుగుల దళం ఒక సపరేట్ దళం వంటల దళము ఒక సపరేట్ దళము నౌకాదళం సపరేట్ ఇట్లా ఒక్కొక్క దాని మూడు అనేక విభాగాలుగా చేశాడు అనేక విభాగాలుగా చేసి విభజించి నిర్మా నిర్మాణాత్మకంగా దాన్ని వ్యవస్థీకరించడం జరిగింది ప్రధానంగా అశ్విక దళంలో ఎక్కువ ఎక్కువ శ్రద్ధ కనబర్చాడు అశ్విక దళం పట్ల ఎక్కువ శ్రద్ధ ఆయన కనబరచడం జరిగింది అశ్విక దళాన్ని బర్గీలు అశ్విక దళాన్ని బర్గీలు శిలాహీదారు శిలాహీదారులు అశ్విక దళాన్ని బర్గీలు శిలాహీదారులని రెండు రకాలుగా విభించాడు అంటే అశ్విక దళం అంటే గుర్రం దళాన్ని గుర్రం మీద వెళ్ళి యుద్ధం చేసే సైనికులను అశ్విక దళం అని అంటారు అశ్విక దళాన్ని ఏం చేశాడంటే బర్గీలు శిలాహిదారులు అనే రెండు రకాలుగా విభజించాడు తర్వాత మొదటి రకంలో మొదటి రకంలో మనకు బర్గీలలో మొదటి రకంలో ప్రతి సైనికీ సైనికునికి గుర్రాన్ని ఆయుధాలను ప్రభుత్వమే సమర్పించేది సమకూర్చేది అంటే బర్గీ బర్గీ అశ్విక దళంలో ప్రతి సైనికుడికి ఉండే ప్రతి సైనికునికి గుర్రాన్ని ఆయుధాలను ప్రభుత్వమే సమకూర్చేది రెండో రకంలో అంటే శిలాహీదారులలో రెండు శిలాహాదారుల రకంలో మనకు సైనికులు తమంతట తామే పరికరాలను సమకూర్చుకోవాలి వాళ్ళు గుర్రాన్ని వాళ్ళు తెచ్చుకోవాలి ఆయుధ సామాగ్రిని కూడా వాళ్ళు తెచ్చుకోవాలి వాళ్ళ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది అది శిలాహీదారులు వర్గీలకు ప్రభుత్వమే గుర్రాలు సప్లై చేస్తుంది గుర్రం ఇస్తుంది ఆయుధాలు ఇస్తుంది కానీ శిలాహదారులు మాత్రం తమ ఓన్గా గుర్రాన్ని తెచ్చుకోవాలి తర్వాత తామే యుద్ధ పరికరాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది యుద్ధ సమయంలో యుద్ధ భూమిలో ఉన్నంతసేపు వారి ఖర్చులకు సరిపడే డబ్బు మాత్రం ప్రభుత్వం ఇచ్చేది యుద్ధ సమయంలో యుద్ధ భూమిలో ఉన్నప్పుడు అంటే అప్పుడు యుద్ధ సమయాల్లో యుద్ధ భూమిలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ అప్పుడు ఎవరికైనా వర్గీలకైనా సిరాజిదారులు ఎవరికైనా కూడా యుద్ధ భూమిలో యుద్ధం చేస్తున్నప్పుడు ఉన్నంత ఎంతసేపు యుద్ధం ఉంటే అంతసేపు వారి ఖర్చులకు సరిపడే డబ్బు మాత్రమే ప్రభుత్వమే ఇస్తుండేది తర్వాత పాలనా విభాగాలు సైనిక పదవులు పాలనా విభాగాలు సైనిక పదవులు శివాజీ తన నలభై వేల అశ్విక దళాన్ని ఐదు విభా భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని వేరువేరుగా నాలుగు తరగతులుగా విభజించాడు శివాజీ తనకు మొత్తం నలభై వేల అశ్విక దళం ఉన్నది దళం ఉన్నది దాన్ని ఐదు భాగాలుగా చేశాడు ఐదు భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని వేరువేరుగా నాలుగు తరగతులుగా విభజించాడు నాలుగు తరగతులుగా విభజించడం జరిగింది ఇందులో మొదటి మొదటి దాన్ని ఏమంటారంటే మొదటిది హవల్దారి ఇందులో ఐదు ఐదు చేశాడు కదా ఇందులో మొదటిది హవల్దారి తర్వాత దీని మాది హవల్దారి అనేది మొదటి మొదటి రకం సైన్యం దీని మీద అధికారి ఎవరంటే హవల్దారి మీద అధికారి హవల్దార్ హవల్దార్ అనే అధికారి దీనికి పర్యవేక్షణ చేసేవాడు ఇతని కింద ఇరవై ఐదు మంది అశ్వికులు ఉంటారు ఈ హవల్దార్ కింద ఇరవై ఐదు మంది దళ వాళ్ళు అశ్వికులు ఉంటారు తర్వాత ఐదుగురు హవల్దార్లపై ఒక జూమ్లాదార్ అనే అనే వాడు ఉంటాడు ఈ విధంగా ఐదుగురు హవల్దార్లు ఉంటారు ఐదురు హవల్దార్లు ఉంటే ఐదుగురు హవల్దార్లపైన ఒక జూమ్లాదార్ ఉంటాడు ఒక జూమ్లదార్ ఉంటాడు ఒక జూమ్లదార్ ఉంటే పది మంది జూమ్లాదారుల పైన ఒక హజారి ఒక హాజరి హజారి అనేవాడు ఉంటాడు హాజరీ అని వాడు ఉంటాడు తర్వాత ఐదుగురు హాజరీల పైన ఒక పాన్ఛ్ హజారి ఒక పాన్స్ హజారీ అనేవాడు అధికారి ఉంటాడు ఈ విధంగా సైనిక విభాగాలు చెక్ ఈ విధంగా పాంచ్ హజారి పైన మరి ఆయన పైన ఇంకో అధికారి ఉంటాడు ఆయన పేరు సర్నాబత్ సర్నాబత్ అనే అధికారి ఉంటాడు ఇద్దరు ఈ సర్నాబత్ అనేవాడు అశ్వీక దళానికి మొత్తానికి అధిపతి మొత్తం టోటల్గా చక్రవర్తి తర్వాత అశ్విక దళానికి ఎవరు అంటే సరణాబత్ సరణాభత్ అనేవాడు టోటల్గా అశ్విక దళానికి మొత్తానికి అధిపతిగా ఉండేవాడు ఇందులో ఒక హజారికి ఒక హజారికి సారు అంటే సంవత్సరానికి వెయ్యి హన్నులను జీతంగా ఇచ్చేవారు వెయ్యి హన్నులను జీతంగా ఇచ్చేవారు తర్వాత కాల్బలము తర్వాత పాలనా విభాగాల విషయానికి వస్తే శివాజీ కాల్బలాన్ని కూడా అనేక భాగాలుగా విభజించి ఒక్కొక్క దాన్ని వేరువేరు తరగతులుగా నిర్మించాడు ఇందులో కాల్బలంలో అంటే భూమి మీద నిలబడి యుద్ధం చేసేవారిని కాల్బలం అంటారు ఇందులో తొమ్మిది మంది నాయకులతో ప్రధాన ప్రమాణ తరగతిని ఏర్పాటు చేశాడు ఇందులో తొమ్మిది మంది నాయకులతో ప్రధాన ప్రమాణ తరగతిని ఏర్పాటు చేయడం జరిగింది దీనిపై హవల్దారి అధిపతి దీనిపైన హవల్దారి అధిపతి హవల్దారి అనేవాడు అధిపతిగా ఉండేవాడు ముగ్గురు హవల్దార్ల పైన ముగ్గురు హవల్దార్ల పైన ఒక జూమ్లాదారు అనేవాడు ఉండేవాడు ముగ్గురు హవాల్దారుల పైన ఒక జూమ్లదార్ అనేవాడు ఉండేవాడు తర్వాత ఒక జూమ్లాదారు ఉండేవాడు ఉండేవాడు పైన ఒక జుమ్లదారు ఉండేవాడు ఒక హజారిని ఏడుగురు హజారీలపై ఒక పాంచ హజారిని అంటే పైన ఎవరు ఉంటారు మళ్ళీ ఒక హజారీ ఉంటాడు హజారి పైన మళ్ళీ ఏడుగురు పైన ఒక పాంచ్ హజారీ అనేవాడు ఉంటాడు పాంచ హజారి అనేవాడు ఉంటాడు ఈ విధంగా పాంచజారి అనేవాడు మొత్తం కాల్బలానికి మొత్తానికి కూడా ముఖ్య ముఖ్య అధిపతి ముఖ్య అధిపతిగా ఉండేవాడు ఇంకా మరి మూడో సైన్యం ఏంటంటే నౌకాదళము సైన్యంలో మూడో భాగం ఏంటంటే నౌకాదళం క్రీస్తుకం పదహారు వందల యాభై తొమ్మిది ప్రాంతంలో ప్రాంత నాటికే శివాజీ నౌకా నిర్మాణం సాగించాడు నౌకలను నిర్మించడం క్రీశకం పదిహేను వందల పదహారు వందల యాభై తొమ్మిది నాటికే శివాజీ నౌకా నిర్మాణం నౌకలను నిర్మించడం మొదలుపెట్టాడు అంటే నౌకలను తయారు చేయించడం మొదలుపెట్టాడు తన పాలనాంతం నాటికి పది లక్షల రూపాయలను వెచ్చించాడు అంటే తన పరిపాలనా కాలం మొత్తం తన పరిపాలనా కాలంలో నౌకల నౌకల నిర్మాణానికి నౌకలను తయారు చేయడానికి దాదాపు పది లక్షల రూపాయలను వెచ్చించి నాలుగు వందల నౌకలు నిర్మించాడు ఆ కాలంలో నాలుగు వందల నౌకలను నిర్మించి వాటిని రెండు భాగాలుగా చేయడం జరిగింది నాలుగు వందల నౌకలను తయారు చేయించాడు పది లక్షలు పెట్టి వాటిని రెండు భాగాలుగా చేశాడు ఆ విధంగా పోర్చుగీస్ వారు ఆంగ్లేయులు కూడా శివాజీ నౌకాబలానికి భయపడేవారు అంటే శివాజీకి అంత గొప్ప నౌకాబలం ఉండేది అంటే ఆంగ్లేయులకే ఆంగ్లేయులకు గొప్ప నౌకాబలం అనే పేరు ప్రపంచంలోనే ఆంగ్లేయులకు గొప్ప నౌకాబలం అనే పేరు ఉంటుంది ఆంగ్లేయులు ఆ నౌకాబలంలో ఆంగ్లేయులు బ్రిటిష్ వారిని మించిన వారు ప్రపంచంలో మరెవరు లేరు అలాంటి బ్రిటిష్ వారే శివాజీ నౌకాబలాన్ని చూసి భయపడేవారట శివాజీ నౌకాబలాన్ని చూసి పోర్చుగీస్ వారు ఆంగ్లేయులు కూడా ఈయన ఈయన నౌకాబలానికి భయపడడం జరిగింది తర్వాత రాజా రాజాపూర్ తర్వాత జేతాపూర్ మల్దాన్ సువర్ణదుర్గము కళ్యాణ్ మొదలైన ఎన్నో ఓడరేవులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఓడరేవులు శివాజీ కాలంలో ఓడరేవులు అంటే ఓడరేవులు నౌకాబలానికి బనికి వస్తున్నాయి తర్వాత విదేశీ వాణిజ్యానికి కూడా మనకు వచ్చేవి విదేశీ వాణిజ్యం కూడా ఈ ఓడరేవుల ద్వారా జరిగేది అది ఏంటంటే రాజాపూర్ రాజాపూర్ తర్వాత జేతాపూర్ తర్వాత తర్వాత మల్వాన్ తర్వాత సువర్ణదుర్గము కళ్యాణ ముద్ర ఎన్నో ఎన్నో ఈ కాలంలో ఉన్నాయి తర్వాత పాల్క్ సిబార్ మంచువా తర్వాత గురాబ్ గల్లిసి గల్లిసట్ అనే పేరుతో ఎన్నో యుద్ధ నౌకలు ఉన్నాయి అన్ని కూడా నౌకల పేర్లు పాల్స్ సిజార్ మంచువా గరాబ్ గల్లిసట్ అనే పేరుతో ఎన్నో యుద్ధ నౌకలు ఉన్నాయి వీటిలో బలమైన ఈ యుద్ధలకల్లో బలమైన పెరంగులు అమర్చి ఉండేవి పెరంగులు అమర్చి నిపుణులైన ఫిరంగి సైనికులను శివాజీ ఇక్కడ నియమించడం జరిగింది తర్వాత రక్షణ దుర్గాలను రక్షణ దుర్గాలు మరి రక్షణ కొరకు రక్షణ దుర్గాలు కూడా నిర్మించడం జరిగింది రక్షణ దుర్గాల్లో దేశ రక్షణకు సైనిక పాలన కనువుగా ఉండేటట్టు అనే శివాజీ దాదాపు రెండు వందల ఎనభై కోటలను కట్టించాడు రెండు వందల ఎనభై కోటలను శివాజీ నిర్మించడం జరిగింది వాటిలో ఈ విధంగా నిర్మించిన కోటల్లో సుశిక్షితులైన సైనికులను ఉంచేవాడు సుశిక్షితులైన సైనికులను ఉంచేవాడు ఈ విధంగా ప్రతి కోటలో కూడా ఒక హవల్దారును ఒక ఒక శరణాబతను అధికారులుగా నియమించాడు ప్రతి కోటలో కూడా ఒక అవల్దారును ఒక శరణాబతను అంటే సైన్యం ఉంటుంది సైన్యాన్ని పర్యవేక్షణ చేయడానికి ప్రతి కోటలోను కూడా ఒక అవల్దారు ఒక శరణాబత అనే అధికారులు ఉంటారు తర్వాత ప్రతి కోటను కూడా శివాజీ తల్లిగా భావించి భక్తితో ఉండడాన్ని ప్రజలు అలవరుచుకున్నారని దండయాత్రలో కోటల్లో అంటే కొంతమంది చరిత్రకారులు ఏమీ అభిప్రాయపడ్డారంటే శివాజీ ప్రతి కోటను కూడా తల్లిగా భావించాడు ప్రతి కోటను కూడా తల్లిగా భావించి భక్తితో ఉండ ఉండడాన్ని ప్రజలు అంటే ప్రజలు కూడా అలవర్చుకున్నారు ఈ పద్ధతిని శివాజీ అలవర్చాడు పద ప్రతి కోటను తల్లిగా భావించి భక్తితో ఉండడాన్ని ప్రజలు అలవర్చుకున్నారు దండయాత్రల్లో కోటల్లో ఎప్పుడైనా దండ దండయాత్ర జరిగినప్పుడు ప్రజలందరూ పోయి కోటల్లో తలదాచుకునే వారని రౌలిన్సన్ అనే చరిత్ర రాయడం జరిగింది యుద్ధ విధానం నిబంధనల విషయానికి వస్తే యుద్ధ సమయాల్లో సాధారణంగా శివాజీ స్వయంగా సేనాధిపత్యం వహించేవాడు ఆయన శివాజీ తానే సేనాధిపత్యం వహించేవాడు అంటే యుద్ధానికి పరి యుద్ధాన్ని పర్యవేక్షణ ఆయనే పరిచయం వహించి యుద్ధం చేసేవాడు యుద్ధ సమయాలలో సాధారణంగా శివాజీ స్వయంగా సేనాధిపత్యం వహించేవాడు సైనికులకు దినము శిక్షణ ఇప్పి ఇప్పించేవాడు ప్రతిరోజు ట్రైనింగ్ శిక్షణ ఇప్పించేవాడు తర్వాత ఎక్కువసార్లు శివాజీ గెరిల్లా పద్ధతులనే అనుసరించాడు గెరిల్లా పద్ధతులనే అనుసరి యుద్ధంలో గెరిల్లా పద్ధతుల్ని అనుసరించడం జరిగింది తర్వాత సైన్యాన్ని పెద్దదిగా కాక చిన్నదిగా సమకూర్చాడు సైన్యాన్ని చాలా పెద్దదిగా కాక చిన్నదిగా సమకూర్చి అమిత వేగంతో అమిత వేగంతో నడిపించగలిగాడు తర్వాత గుడారాలు మొదలైన వాటిని భోగల భోగల అలసతను నిషేధించాడు సైన్యాన్ని పెద్దగా చిన్నదిగా సమకూర్చి అమిత వేగంగా ఫాస్ట్గా పోయేది సైన్యం తర్వాత గుడారాలు మొదలైన అంటే గుడారాలు ఉండేవి కాదు తర్వాత భోగల అలస భోగల అలసత అంటే ఈ యొక్క సుఖము అలాంటి పద్ధతులు భోగల అలసతతో సైన్యంలో నిషేధించాడు సైన్యంలో ఉండకూడదని నిషేధించాడు ఏ ప్రాంతంలో ఏది దొరికితే అదే రకం చెట్లను పుట్టలను ఆశ్రయించి విశ్రాంతి తీసుకో తీసుకోవాలని వాళ్ళకు ఆ విధంగా అలవాటు చేశాడు ఏ ప్రాంతంలో ఏది దొరికితే అదే రకం చెట్లను పుట్టలను ఆశ్రయించి విశ్రాంతి తీసుకోవాలని అని చెప్పడం జరిగింది తర్వాత యుద్ధ సమయంలో వృద్ధులను పసివారిని స్త్రీలను హింసకు హింసించకూడదని నీతి నియమాలను ఉచితంగా పాటించాలని ముస్లిం స్త్రీలను కూడా జరపరాదని ఆవులను పట్టుకూరదని శివాజీ తన సైన్యానికి శాసించాడు యుద్ధ సమయాలలో వృద్ధులు ఎవరైనా వస్తే వృద్ధులను పశువారిని పిల్లలను స్త్రీలను హింసించకూడదు ఒకవేళ మనకు యుద్ధ సమయాలు యుద్ధంలో మనకు మనకు పట్టుబడినా వారిని వదిలేయాలి వారిని హింసించకూడదు వారి స్త్రీలను హింసించకూడదు నీతి నియమాలు ఉచితంగా పాటించాలని తర్వాత ముస్ ఈవెన్ ముస్లిం స్త్రీలు కూడా ముస్లిం స్త్రీలు ఒకవేళ మనకు పట్టుబడిన వాళ్ళకి రాదని వారిని వదిలిపెట్టాలని ఆవులను పట్టుకోరదని ఆవులను కూడా పట్టుకోరదని శివాజీ తన సైన్యానికి ఆ ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత కళ్యాణ్ కళ్యాణ్ కోట ముట్టడిలో కళ్యాణ్ కోట ముట్టడిలో ముల్లా అహ్మద్ కోడు ముల్లా అహ్మద్ అనేవాడు తన కోడల్ని ముల్లా మహమ్మద్ కోడలు సైనికులకు సైనికులకు బందీగా వచ్చింది ముల్లా ముల్లా అంటే ముస్లిం మత గురు కళ్యాణి ముట్టడి చేస్తున్నప్పుడు ముల్లా అంటే ముల్లా మహమ్మద్ అనేవాడు మత ఆయన కోడలు సైనికులకు బందీగా చిక్కింది ఆమెను తీసుకొని రా ఆమెను ఆమెను బందీగా బందించి శివాజీ దగ్గర తీసుకొచ్చారు సైనికులు శివాజీ ఆమెను అతిథి సత్కారాలతో గౌరవించి తిప్పి చాలా గౌరవంగా పంపించాడు కాబట్టి ఆ విధంగా ఇది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు తర్వాత ఖురాన్ను భగవద్ భగవద్గీతతో సమానంగా చూశాడు శివాజీ ఖురాన్ను భగవద్గీతతో సమానంగా చూశాడు తర్వాత బ్రాహ్మణ హింసను నిషేధించడం జరిగింది తర్వాత దోపిడి సొమ్ములో సామాన్యమైనది దోపిడీ సొమ్ములో సామాన్యమైనదని సైనికులకు వెండి బంగారాలు ప్రభుత్వానికి చెందేటట్టు ప్రకటించాడు దోపిడి సొమ్ములో సామాన్యమైనవి సైనికులకు వెండి బంగారాలు ప్రభుత్వానికి చెందేటట్లు ప్రకటించాడు సైన్యం అంటే దోపిడీ సొమ్ములో సామాన్యమైన ఏమైనా సామాన్యమే దొరికితే అవి సైనికులు పంచుకునేవారు వెండి బంగారాలు దొరికితే మాత్రం ప్రభుత్వానికి ఇవ్వాలి తర్వాత సైన్యంలో హిందువులతో పాటు మొహమదీలను కూడా ఆయన చేర్చుకున్నాడు మొహమదీన్ కూడా సమాన అవకాశాలు కల్పించాడు శివాజీ నౌకాదళంలో చాలామంది మొహమదీ సైన్యం ఉండేవారు శివాజీ ఒక్క విధంగా కారణం జన్మను ఆయన భవానిధి వరప్రసాదిగా పుట్టాడు కాబట్టి స్వశక్తి సంపన్నుడు తల్లిదండ్రులు బ్రాహ్మణులు పెద్దలు పండితులనే అంటే భక్తి శ్రద్ధలు కలవాడు మంచి పండితుడు కాకపోయినా పావనుడు కాదు స్వయం సిద్ధమైన జ్ఞాపకంతో జ్ఞానంతో మత మతశాస్త్రాల సారాంశాన్ని తెలుసుకున్నాడు సోతో ఆజానుభావులు కాకపోయినా ఆకర్షించగలవాడు ఇవన్నీ కూడా శివాజీ గొప్పతనాన్ని మనకు సూచిస్తున్నాయి తర్వాత మృదు మదర మితభాషి ముక్కు ముక్కుసూటిగా పోతాడు కానీ కుటర రాజనీతికి వెనుది అని వాడు తర్వాత ముఖాముఖి యుద్దాలకు దిగి శక్తిని వృధా చేసుకోక ప్రజారక్షణ కోసమే తన తన శక్తిని ఉపయోగించుకోవడం జరిగింది తర్వాత ఈ విధంగా పరిమితమైన తన తన చిన్న సైన్యం తన చిన్న సైన్యం ఉన్నప్పుడు కూడా అపరిమితమైన అపరిమితమైన మొఘల్ సైన్యాలను ఆయన జయించాడు తర్వాత హిందూ ధర్మాన్ని పునఃప్రతిష్ఠించాడు హిందూ ధర్మాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది అంటే హిందూ హిందూ ధర్మం అప్పటికి అంటే ముస్లింల చేతిలో పడి హిందూ ధర్మం నాశనమైన క్రమంలో ఆయన హిందూ ధర్మాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది తర్వాత ఇందులో హిందువులను చైతన్యవంతులను చేశాడు తర్వాత జాతీయ భావాలను జాతీయ భావాలను రగులు కొలిపాడు తర్వాత అంతరింగ జీవితంలో కూడా శివాజీ తన నై నైష్కత్వాన్ని నిరూపించాడు తర్వాత ఉన్న భూగలాలసులు కాదు ఇతనికి ఎనిమిది మంది భార్యలు ఉన్నప్పటికీ ఆరుగురు కుమార్తెలు ఉన్నారు కాబట్టి శివాజీ గొప్పత చాలా గొప్పవాడు అని శివాజీ స్థానాన్ని చాలా గొప్ప అని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి మనం గురుపూర్ణ మేన్స్లో వచ్చినప్పుడు శివాజీ రాజ్యానికి దారితీసిన పరిస్థితుల గురించి మనం ఇంట్రడ ఫస్ట్ శివాజీ గురించి ఇంట్రడక్షన్ చేసి శివాజీ రాజ్య స్థాపనకు దారితీసిన పరిస్థితులు గురించి మనం చెప్పి తర్వాత శివాజీ పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది ఆయన పరిపాలనా సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి శివాజీ పరిపాలనా విధానం ఏ విధంగా ఉన్నదనే అంశాలు చెప్పి తర్వాతే మనకి ఒకవేళ శివాజీ గురించి ఓన్లీ పరిపాలనా విధానం శివాజీ రాజ్యానికి ఆ రాజ్య ఆవిర్భావానికి దారితీసిన కారణాలు ఆయన పరిపాలనా విధానం అయితే పరిపాలనా విధానం ఆయన దారితీసిన కారణాలు పరిపాలనా విధానం రెండు పోతే ఒకవేళ శివాజీకి సంబంధించి ఆయన సైనిక విధానాలు తర్వాత మిగిలిన ఆదాయ వ్యయాల గురించి అడిగినప్పుడు ఇంత పెద్దగా రాయాల్సి ఉంటుంది ఒకవేళ దీంట్లో షార్ట్గా శివాజీ రాజ్యానికి ఆవిర్భావానికి శివాజీ రాజ్య ఆవిర్భావానికి దారి పరిస్థితులు అనేది ఒకటి తర్వాత శివాజీ పరిపాలన ఒకటి ఆ విధంగా అడిగిన అడిగి అడిగినప్పుడు ఆవిర్భవలు మాత్రమే రాయాల్సి ఉంటుంది ఒకవేళ శివాజీ శివాజీ కాలం లాంటి సైనిక విధానము సైనిక విధానం ఆదాయ వ్యయాల గురించి అడిగినప్పుడు మనం ఈ పగ ఈ ఈ పద్ధతిలో మనం ఆదా ఆయన ఆదాయ వ్యయాలు తర్వాత ఆయన సైనిక విధానం గురించి సైనిక పద్ధతి గురించి మనం రాయాల్సి ఉంటుంది కాబట్టి మీరు శివాజీ గురించి ప్రశ్న వచ్చినట్లయితే మీరు పర్ఫెక్ట్గా ఈ విధంగా ఈ మ్యాటర్ను ఫాలో అయితే మీరు పర్ఫెక్ట్గా మీరు గ్రూప్ వన్ పరీక్ష లోప క్వశ్చన్ రాయగలుగుతారు జవాబు రాయగలుగుతారు కాబట్టి మీరు అందరూ కూడా గ్రూప్ వన్లో విజయం సాధించాలని మీరందరూ కూడా అందరికీ ఉద్యోగాలు పొందాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను